हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मनमु कोब्बरी बूरेलनु प्रिपेर चेयालो चुद्दाम रंडी कोब्बरी तो बूरेलु चेयडानिकी मुंदुगा बियानी ओक नाइट मोत्तम नानबेट्टुकोवाली नेनु दानि कोरकु हाफ केजी बियम तीसुकोनी नाइट मोत्तम नानबेट्टिना इप्पुडु इंदुलो उन्न वाटर मोत्तमु वडगट्टाली इला होल्स उन्न ओक गिन्ने तीसुकोनी दानिलोकि वेसुकोवाली బియ్యంలో నుంచి వాటర్ మొత్తము పోయే వరకు ఇలాగే ఉంచాలి ఇప్పుడు ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తం పోయాక ఒక పొడి క్లాత్ తీసుకోవాలి తీసుకొని ఈ బియ్యాన్ని ఈ క్లాత్ పైన వేసి వాటర్ లేకుండా తుడచాలి ఇలా తుడిచిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పిండిలాగా పట్టాలి మనం బియ్యం ఎక్కువ తీసుకుంటే గిర్నికి పట్టించుకోవచ్చు నేను 1/2 కేజీ బియ్యమే తీసుకున్నా కాబట్టి వీటిని నేను మిక్సీకి పడతా ఇప్పుడు అంటే తడి అస్సలు ఉండదు బియ్యానికి తడి లేకుండా తుడచాలి ఇప్పుడు మనం వీటిని మిక్సీకి పడదాం మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తటి పిండిలాగా మిక్సీకి పట్టాలి మనం ఇప్పుడు వీటిని మిక్సీకి పడదాము మనము ఈ బియ్యంలోనే 5 నుంచి 6 యాలకులు వేసి మిక్సీకి పట్టాలి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టాలి ఇప్పుడు మనం ఈ పిండిని జల్లించుకోవాలి మనము బియ్యం మిక్సీకి వేసేటప్పుడే యాలకులు వేసాం కదా అలా వేయడం వల్ల ఇంకా బూరెలకు కొద్దిగా టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఈ పిండిని తడి ఆరకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేసి దీనిపైన మూత పెట్టి పక్కకు పెడదాం ఈ లోపల మనము ఈ బూరెలకు కావాల్సిన బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేయాలి అంటే ఈ పిండి తడి ఆరకూడదన్నమాట కొబ్బరి బూరెలు చేయడానికి 500 గ్రామ్స్ బియ్యం తీసుకున్నా అంటే 1/2 కేజీ బియ్యం తీసుకున్నా అదే విధంగా 350 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నా అలాగే ఒక లార్జ్ సైజ్ కొబ్బరికాయని తీసుకుంటే మనం అది పగలగొట్టినప్పుడు రెండు పీసెస్ వస్తాయి కదా అందులో నుంచి నేను ఒక పెద్ద ముక్క తీసుకున్నాను అన్నమాట ఆ కొబ్బరి ముక్కను తురిమినా దాదాపు ఇది 200 గ్రామ్స్ ఉంటుంది అంటే 200 గ్రామ్స్ కొబ్బరి తీసుకుంటున్నా ఇప్పుడు మనము కొబ్బరి బూరెలకు కావాల్సిన బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేద్దాము చౌపైన కడాయి పెట్టి అది వేడెక్కాక మనం తురుముకున్న బెల్లాన్ని వేయాలి ग्लास वाटर वेस्तना अंत जस्ट बेल्लम करगड़ा अंत फुल ग्लास वे हाफ ग्लास मन टी दागतम कदा आ ग्लास सगम वाटर तीसुकुना बेल्लम करगे वर की फ्लेम नी हाई लो पेट्टी तर्वाता सिम लो की पेट्टाली नेनु 350 ग्राम्स बेल्लम तीसुकुना मीरु मी टेस्ट तगिनट्टु तीसुकोंडी अंत कोद्दिगा तग्गिंचुकोवडम गानी कोद्दिगा पेंचडम गानी चेयंडी मी इष्टम मी स्वीट तिने दानि बट्टी उंटुंदी బెల్లము ఈ విధంగా కరిగిన తర్వాత దీనిని వడకట్టాలి అంటే కొన్ని రకాల బెల్లంలో చిన్న చిన్న పుల్లలు లాంటి ఉంటాయి కదా వడగట్టాలి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా అందుకే వడగట్టట్లేదు మనము ఈ బెల్లంతో ఇప్పుడు ముదురు పాకం కాకుండా లేత తీగ పాకం రావాలి అంటే అల్సెలకు చేసినట్టు కాదు పాకము తీగ పాకం రావాలి కానీ ముదురు తీగ పాకం కాదు అప్పటి వరకు సిమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సిరప్ ని ప్రిపేర్ చేయాలి మన తీగ పాకం వచ్చింది ఎలా గుర్తుపట్టాలంటే కొద్దిగా ఒక బౌల్ లో వాటర్ తీసుకొని కొద్దిగా పాకం వేస్తే ఇది కరిగిపోకుండా కొద్దిగా దగ్గరకు రావాలి అంటే గట్టి ముద్దలాగా కాకుండా జస్ట్ ఇలా వాటర్ లో కరగకుండా దగ్గరకు రావాలి ఒక 1/2 మినిట్ 1 మినిట్ అయితే అవుతుంది ఇప్పుడు కొద్దిగా కరుగుతుంది వాటర్ లో కరగకుండా దగ్గరకు రావాలి ఇప్పుడు తీగ పాకం వచ్చింది ఇప్పుడు కరగకుండా దగ్గరకు వస్తుంది అంటే అరిసెల పాకం కంటే కొద్దిగా లేత పాకం ఉండాలి అరిసెలకైతే ఏందంటే గట్టి పాకం రావాలి ఇప్పుడు పాకం రెడీ అయ్యింది దీనిలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిను వేయాలి పచ్చి కొబ్బరిను ఈ పాకంలో దీనిని వేసి ఒక 5 నిమిషం వరకు ఉడికించాలి పెరణ
पाक उड़कించడం వలన బూరెలు త్వరగా పాడవకుండా ఉంటాయి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెడుతూ ఉడికించండి 5 మినిట్స్ సరిపోతుంది టైం చూసుకొని ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అంటే మనం కొబ్బరి లడ్డూలకు కొద్దిగా చాలా సేపు ఉడికిస్తాము అంత అవసరం లేదు ఒక 5 మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు కొబ్బరిను 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఈ పాకంలో మనం మిక్సీకి పట్టి పెట్టిన బియ్యం పిండిని వేసి కలపాలి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి పిండి వేసి కలపండి పిండి ఉండలు కట్టకుండా కలపండి ఇప్పుడు మనం దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి అంటే మన చేతితో పట్టుకునే వీలైనంత వరకు చల్లారనివ్వాలి అంటే గట్టి పడుతుంది చల్లార్తే పిండి ఇప్పుడు మనము వీటితో బూరెలు ప్రిపేర్ చేద్దాం మనము బూరెల కొరకు ప్రిపేర్ చేసి పెట్టిన పిండి ఉంది కదా కొద్దిగా చల్లారింది దీనిని తీసి బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలపాలి అంటే కొద్దిగా మన చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి मन चेति कोद्दिगा आयिल ग्रीस चेसुकोनी दीन पैना ओक मूत पेट्टी पक्कक पेड़दामु इप्पुडु मनमु आयिल पैकेट उंटुंदी कदा आयिल पैकेट ओकदान्नी कट चेसुकोनी ओक प्लेट मीद ई विधंगा वेसुकोवाली इप्पुडु मनं कलिपि पेट्टुकुन्न पिंडी उंदी कदा दानिलो नुंची निम्मकाय सैज अंता पिंडी तीसुकोनी कोद्दिगा आयिल स्प्रेड चेसुकोनी चेतिकि బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ప్రిపేర్ చేయండి మీ ఇష్టం మీకు కొద్దిగా చిన్నగా కావాలంటే చిన్నగా లేదా కొద్దిగా పెద్దగా చేసుకోండి లేదా మీరు డైరెక్ట్ గా ఈ కవర్ పైన కూడా చేయొచ్చు కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి అంటుకుంటుంది చేతికి గట్టి పడితే ఏమంటుకోదు మన చేతులకి ఆయిల్ స్ప్రెడ్ చేయాలి ఫింగర్ టిప్స్ తో ఈ విధంగా అంటే సరిపోతుంది అప్పుడే చేసి డీప్ ఫ్రై చేయొచ్చు లేదా ముందు చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేయొచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేద్దాం ఆయిల్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసిన బూరెలు డీప్ ఫ్రై చేయాలి ఫ్లేమ్ ని స్లో టు మీడియం ఫ్లేమ్ లో పెడుతూ డీప్ ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి అన్ని ఇదే విధంగా డీప్ ఫ్రై చేయాలి కొబ్బరి బూరెలు రెడీ అయినాయండి ఈ రెసిపీ గనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అదే విధంగా నా వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంగ్రీడియన్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి థాంక్స్ ఫర్ వాచింగ్